గురు గోవింద్ సింగ్ అనే సైనికుడొకడు యుద్ధ ఖైదీగా 10 సంవత్సరాలు శత్రు చెరసాలలో ఉండి విడుదలై తన స్వగ్రామానికి వెళుతూ దారిలో ఒకతను పక్షులను బంధించి పంజరాల్లో అమ్ముతున్న దుకాణానికి వెళ్ళాడు. అయ్యా, నీ వద్ద ఉన్న అన్ని పక్షులను ఎంతకమ్ముతావు అని సైనికుడు దుకాణదారుణ్ణి అడిగాడు. 100 రూపాయలు అన్నాడు. గురు గోవింద్ సింగ్ తన వద్ద ఉన్న 100 రూపాయలు ఇచ్చి అన్ని పక్షులను కొనేశాడు. వెంటనే పంజరాల తలుపులు తెరిచి అన్ని పక్షుల్ని పంజరాల నుంచి వదిలేశాడు. అవి గంతులేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పంజరాలను సైనికుడు నేలకేసి ధ్వంసం చేశాడు. దుకాణదారుడు ఈ వింత ప్రవర్తన చూసి నవ్వుతూ, ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా? డబ్బిచ్చి కొన్న పక్షులను అలా వదిలేశావేంటి అని అడిగాడు. నాకేం పిచ్చిలేదు. నేను 10 ఏళ్ళు శత్రు చెరసాలలో బందీగా ఉండి విడుదలై ఇప్పుడే మా గ్రామానికి వెళ్తున్నాను. బందీగా ఉండి స్వేచ్ఛగా బయటకు రావటంలో ఎంత సంతోషం ఉందో నాకు మాత్రమే తెలుసు. ఆ పక్షులు అంతేగా, చూడండి అవి ఎంత సంతోషంగా ఆకాశంలో విహరిస్తున్నాయో అని తాను గంతులేస్తూ నవ్వుతూ నాట్యం చేస్తూ తన స్వగ్రామం వైపు వెళ్ళిపోయాడు ఆ సైనికుడు.